జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం ఆనందించాలనుకుంటాడని అర్థం చేసుకోవాలి మనం విశ్రాంతి తీసుకోవాలి మీ మీ శరీరానికి మాత్రమే కాదు కానీ మీకు లోపల విశ్రాంతి కావాలి ఎప్పుడు దేని గురించో చింతిస్తూ ఉండకూడదు అలాగే ఏదైనా సమస్యకు జవాబు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకూడదు లేదా అర్థం కాని ప్రతిదానికి కారణం వెతకడము మీరు విషయాలను అర్థం చేసుకుని బ్రతకలేరు ఎందుకంటే దేవుడు అర్థం చేసుకుంటాడా ఆయనకు తెలుసు ఆమె కనుక బాయ్ ఈ నేరం అనేది నిజంగా 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 నాకెంతో కష్టంగా ఉండేది వాక్యాన్ని ఒప్పుకోవడంలోని శక్తిని తెలుసుకున్నాను దేవుడు మీ అవసరతలను తీరుస్తాడు మీరు సమృద్ధిగా మరింతగా పొందాలంటాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నాకు అర్థం కాదు ఎందుక పాత మృతమైన ఎండిపోయిన ధర్మం క్రైస్తవులైన అందరూ బీదిగా విరిగిపోయి దుఃఖంగా తలదించుకుని దుఃఖంగా ఫీల్ అవుతూ తిరగాలనుకుంటారు అంటే అది అది దుష్టమైనది అది దేవుని చిత్తం కాదు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈయుడి అప్పుడు మీ కియ్య అణిచి కుదిలించి దిగజారునట్లు నిండుకోలతను పదివ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి నేను ఆకాశపు వాకిలిని విప్పి పట్టజాలినంత విస్తారముగా దేవులను కుమ్మరించేదను ఇప్పుడు అందరికీ ఒకే మొత్తంలో ఉండదు అందరూ ధనవంతులు అవరు అయితే దేవుడు మీ అవసరతలు తీరుస్తాడని నమ్ముతాను ఆ మీన్ ఆ పూర్తి ఆ ధార్మిక అభిప్రాయము నాకెంతో కోపాన్ని తెప్పిస్తుంది ఎందుకంటే అది ఆయన ప్రజలు ఏం పొందాలి అని మరణించాడో దాన్ని దొంగిలిస్తుంది మీరు మీ జీవితాన్ని ఆనందించి జీవితం అంతా మీరు చేసే ప్రతి చిన్న తప్పుకు నేరంగా దోషిగా ఫీల్ అవుతూ గడపనవసరం లేదు ఏసు రావడానికి కారణం మనం ఎంతో విషాదకరం మనల్ని ఒంటరిగా కానీ వదిలేస్తే తప్పులు తప్ప ఏమీ చేయము కనుక మీరు పూర్తిగా రక్షణ పొందినా కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు మానవ శరీరంలో ఉన్నంతకాలం ఎప్పుడు ప్రతిదీ మంచినే చేస్తూ ఉండరు దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడం లేని శక్తిని తెలుసుకున్నాను బహుశా నా వేరే బోధనలో దాని గురించి చెప్పాను కూడా మిలియన్ల సార్లు చెప్పాను నా జీవితంలో నేను క్రీస్తులో దేవుని యొక్క నీతిని అని అది ధార్మిక ప్రజల కోపం తెప్పిస్తుంది నువ్వెవరనుకుంటున్నావు చెప్పింది మీరు వినలేదు క్రీస్తులో భాగం నేను క్రీస్తులో దేవుని యొక్క నీతిని నాలో కాదు మీరు మీ ఎవరు మరియు మీ చేయడంలో తేడాను తెలుసుకోవాలి నేను ప్రతిదీ మంచిగా చేయను అయితే క్రీస్తులో నేను ఎవరినో నాకు తెలుసు నేను చెప్తాను ఏమిటో పాపం చేసినప్పుడు క్షమాపణ అడుగుతాను ఓ ఐఎమ్ సో సారీ ఎందుకంటే ప్రభువును ప్రేమిస్తాను ఆయన నిరాశపరచను నేను అయితే ఆయనకి ముందే తెలుసు నేను చేయడానికి ముందే ఏం చేస్తాను మీరు దేవునికి మీరు దేవునికి ఆశ్చర్యం కాదు ఆయన ఇలా అనలేదు ఓ లేదు నాకు తెలీదు నువ్వు అలా ఉంటావని మనం అనుకుంటా ఓ పందం కాస్తా అని దేవుడేతో నిరాశ చెందాడు మీరు చేయడానికి ముందే మీరు ఏం చేస్తారో తెలుసు దేవుడు మనిషి హృదయాన్ని చూస్తాడు మీరు నిజమే దేవునితో మీ సంబంధాన్ని గురించి లోతుగా పట్టించుకుంటారు లేదంటే శనివారం అంతా మీ ఒకటి రెండు రోజుల మీ వారంలోని సెలవులను ఇక్కడ గడపరు దేవుని వాక్యాన్ని నేను బోధిస్తుంటే వింటూ దేవుడు మీ మనస్సుని చూస్తాడు బైబిల్ చెప్తుంది వాక్యం మీ మనస్సులో నాటబడినప్పుడు సాతను వెంటనే వచ్చి దాన్ని దొంగిలించడానికి ట్రై చేస్తాడని అతడాలా చేసే విధానాల్లో ఒకటి మీరు వచ్చి మంచి వాక్యాన్నంతటిని వింటారు ఇంటికి చేరకముందే ఎవరి మీదో కోపం వస్తుంది పార్కింగ్ నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఆన్ లేదా వనరులు ఆ టేబుల్ దగ్గర ఎవరితోనో పోట్లాటకు దిగుతారు ప్రేమ మీద చివరి సీరియస్ని ఎవరు పొందుతారన్న విషయంలో అవును ఒకసారి ఆ టేబుల్ దగ్గర ఇద్దరు స్త్రీలు పోట్లాడుకున్నారు ప్రేమ్ మీద ఉన్న ఆ చివరి సిరీస్ని ఎవరు పొందుతారు అని నేను అలా అంటే చూడండి నిజమే మీ ఇద్దరికీ కావాలి తెలుసా శరీరానికి బుద్ధి ఉండదు దాని గురించి చెప్పగలిగింది అంతే దాని నుంచి చేయగలది అంతే అది స్టూపిడ్ అయితే కృతజ్ఞతగా మన లోపల దేవుని యొక్క జ్ఞానం ఉంది నేను దేనికి కృతజ్ఞరాలనో చెప్తాను పరిశుద్ధాత్మ నాపై నేరారోపణ చేస్తున్నందుకు ఓ మై గాష్ నాకు గుర్తింది ప్రజలు నేను అవమానపరుస్తున్నప్పుడు అలా చేస్తున్నానని కూడా తెలియదు అంటే చివరి అంచున ఉన్న నిమిషమే ఏదైనా కొంచెం చెడు వైఖరి కలిగినా లేదా ఎవరిపైన అయినా గట్టిగా అర్చినట్లు నాది అంటే నాకు తెలుస్తుంది ఓ దేవా ఐఎమ్ సారీ నన్ను క్షమించు అవసరమైతే ఆ వ్యక్తికి సారీ చెప్తాను ఇలా అనడానికి ఎప్పుడు భయపడకండి హే ఐఎం సారీ తప్పు నాదే దానికి సాకులు చెప్పకండి ఆ నన్ను క్షమించండి తప్పు నాదే అది విడుదల చేస్తుంది వారికి అది అర్థవంతంగా ఉంటుంది అందుకని ఒప్పుకోవడం మొదలుపెట్టాను క్రీస్తులో నేను దేవుని యొక్క నీతిని పిల్ల రక్తముతో పవిత్రంగా చేయబడి ఏర్పరచబడిన దాన్ను నాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధెలదు అయితే న్యాయ విమర్శలో నాకు దోషారోపణ చేయ ప్రతివానికి నేరస్థాపన చేసేదాన్ని మీకు చిన్న విషయాల లిస్టుని ఇస్తాను ఇది మీకు హోంవర్క్గా ఉంటుంది మీరు మీ సొంతంగా చేసుకోవాలి ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే మర్చిపోతారు ఊహించనైతే ఒకవేళ రోజు మీరు గట్టిగా ఇలా అంటే దాన్ని ఎవరికి చెప్పక్కర్లేదు వాళ్ళు అర్థం చేసుకోరు గర్వంతో ఉన్నారనుకుంటారు అయితే అవి మాటలు మాటలకు శక్తి ఉంటుంది మీకు అర్థం అవుతుందా మాటలకు శక్తి ఉంటుంది మీరెంతగా వాటిని మాట్లాడితే అంతగా వాటిని మీరుగా నమ్మడం మొదలు పెడతారు కనుక నేను ఇలా అన్నప్పుడు వాక్యాన్ని చెప్పండి అని నేను దీని గురించి చెప్పడం లేదు నేను నేర్ నవ్వుతా కంపెనీకి ప్రెసిడెంట్ నవ్వుతా అని దేవుడు మీ గురించి ఏం చెప్తున్నాడో దాని గురించి చెప్పమని చెప్తున్నాను అయితే దీని సంగతి ఏమిటి దేవునించే ప్రేమించబడుతున్నాను అభిషేకించబడ్డాను నాకు తలాంతులున్నాయి ఉన్నాయి ప్రత్యేకమైన దానిని నాలా ఎవరూ ఉండరు నేను అనుకోకుండా రాలేదు దేవుడు స్వయంగా తన హస్తాలతో సృష్టించాడు ప్రతిరోజు ఆత్మికంగా ఎదుగుతున్నాను ప్రతిరోజు మహిమ నుంచి మహిమకు మారుతున్నాను నేనంటే నాకు ఇష్టం నేనంటే నాకు ప్రేమ నన్ను ఆనందిస్తాను దేవుని చిత్తంలో నడుస్తున్నాను నా పాపాలన్నిటికీ పూర్తిగా క్షమించబడ్డాను నా కోసం దేవుని వద్ద మంచి పథకం ఉంది నా జీవితంతో ఏదైనా గొప్పగా చేస్తాను అది ఎలా ఉంటుందంటారు అది అంటే నిజంగా అది ఎలా మిమ్మల్ని మారుస్తుంది అనుకుంటారు అయితే బహుశా ఇక్కడున్న వారిలో అలా చేసేవారు చాలా తక్కువేమో మీ నోటితో మీరే మీ గురించి ఎన్ని ప్రతికూలమైనవి చెప్తారు నేను స్టూపిడ్ని నేను ఎప్పుడు ఏది సరిగ్గా చేయను చాలా లావుగా ఉన్నాను నా పాదాలు పెద్దగా ఉన్నాయి నా ముక్కు వంకరగా ఉంది నేనంటే నాకు అసహ్యం నీలా ఉంటే ఎంత బాగుంటుంది ఇలా ఉంటే అలా ఉంటే మరొకలా చూడండి మీరు ఎప్పటికీ మరొకరిలా ఉండలేరు మీతో మీరు అతుక్కుపోయారు కనుక దాన్ని ఎలా ప్రేమించాలో తెలుసుకోండి ఊహించగలరా మీ జీవితం ఎలా మారిపోతుందో ఒకవేళ మిమ్మల్ని మీరు కౌగిలించుకుని మీరెవరో నిజంగా ఇష్టపడితే మీ పాస్టర్ గారి భార్యలో ఉండాలని ట్రై చేయకండి లేదా పక్కింటి ఆవిడిలాను మీకు తెలుసా నేను నా కథలన్నీ చెప్పాను చూడండి నేను వాటిని చెప్పను అంటాను కానీ చివరికి చెప్పేస్తాను అయితే నేను డేవిలో ఉండడానికి ట్రై చేశాను ఎందుకంటే ఆయన హాయిగా సంతోషంగా ఉంటారు నేనేమో ప్రతిదానికి దేవు జవాబు నీ భారాన్ని ఆయన మీద వేసాయి తెలుసా నా జవాబు దాన్ని తెలుసుకుని అది జరిగేలా చేయడం దేవునికి స్థుతులు ఎప్పుడు అలా లేను ఆయనంత బాగా నా భారాన్ని నేను వేయలేను బస ఎన్నడూ చేయలేను కూడా ఏమిటో తెలుసా అది పర్వాలేదు ఎందుకు ఓకేనో తెలుసా ఎందుకంటే నేనేమిటో అది వీలైనంత వేగంగా మారుతున్నాను దేవునికి నేను నా మనసు ఏమిటో తెలుసు మీకో విషయం తెలుసా నేను ఎలా ఉన్నానో అలానే దేవునికి నచ్చుతాను నిజం చెప్పాలంటే నిజమైన ప్రేమ అంటే అదే ఒక వ్యక్తిని ఉన్న చోటనే అంగీకరించడం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న చోటనే చేయగల శ్రేష్టమైంది చేస్తున్నారని నమ్ముతారు దేవుని గురించి నేను ప్రేమించే విషయం అదే ఆయనకు నా పోట్లాడే వ్యక్తిత్వం ఇష్టం కొన్నిసార్లు అంటాను అది మార్చుకోవాలని తెలుసు ఆయన అంటారు ఓ వద్దు ప్లీజ్ మార్చుకోవద్దు అంటే నేను ఆయనకు వినోదాన్ని మేము కలిసినప్పుడు నేను మా అమ్మ కారుని కడుగుతున్నాను ఆయన నాతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారన్నారు హే ఆ కారు కడిగిన తర్వాత నా కారు కడుగుతావా నేనన్నా నీ కారు కడుక్కోవాలంటే నువ్వే కడుక్కో తర్వాత అన్నారు ఆయన మనసులో అనుకున్నారట నాకు కావాల్సింది అమ్మాయి కనుక పెళ్ళి చేసుకోవాలనుకున్నారు భార్య కోసం ప్రార్థించారు పెద్ద తప్పు చేశారు సహాయం అవసరమైన ఎవరినైనా ఇవ్వమని దేవుణ్ణి అక్కడ దేవుడైన ప్రార్థనకి జవాబిచ్చాడు బాయ్ దేవుడు దేవుకి జవాబిచ్చాడా అయితే అన్నారు ఆయనకి తెలిసిందట నేను ఒక సవాల్గా ఉంటానని ఆయనకు అది నచ్చింది నేను ట్రై చేశాను ఎలా ఉండేదాన్నో అలా ఉండాలని అనుకోలేదు నా స్వరం నాకు నచ్చేది కాదు ఇది నచ్చదు అది నచ్చలేదు నాకు ఎప్పుడు ఎక్కువ జుట్టు ఉండేది కాదు ఎందుకంటే సన్నగా ఉంటుంది సన్నగా కాదు అయితే ఎలా అంటే పిల్లల జుట్టుల అందుకని నాకు పడవ జుట్టు ఇష్టం బంగారపు రంగులో ఉండాలి నా జుట్టమే బ్రౌన్ ఇక నా బరువు తెలుసా మనం ఎప్పుడూ మనకు లేని దాన్నే కోరుకుంటాం అయితే ఎన్నడూ పొందము తర్వాత కొన్నిసార్లు మీరు కావాలని కోరుకునేది వేరే వారుకుంటే వారు నచ్చరు మాను ఎంతమందికి సన్నగా ఉండేవారంటే ద్వేషం మీకు నచ్చరంటారా సన్నగా ఉన్న ఎవరైనా ఇలా అంటే మీకు నచ్చరా ఓ అయింది తినడం మర్చిపోయాను అంటే నేను నా పిల్లల్ని ఎక్కడైనా మర్చిపోగలను కానీ తినడం మర్చిపోను తర్వాత సూపర్ మామ్స్ అందరూ ఉండేవారు అంటే వాళ్ళు ప్రతిదీ చేయగలరు ప్రతి ఒక్కటి పెయింట్ చేయడం కొట్టడం తోటలు ఉండేవి కూరగాయలు పండించడం అంటే అది ఎలా అంటే నేను చేయాలనుకున్నదంతా అపవాదం గద్దించి ఎవరికైనా బోధించడం కమాన్ నేను చెప్తాను ఏమిటో ఇక్కడ ఎవరైనా మీతో మీరు యుద్ధంలో ఉండడానికి ట్రై చేశారా మీకు ఎలా చెప్పాలా కూడా నాకు తెలీదు నేను చెప్తున్న ఏరియాలో కానీ మీరు అసలు వండి ఉంటే మీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు అదెంతగా మిమ్మల్ని మారుస్తుందో మీ జీవితాన్ని కూడా ఒకవేళ మీతో మీరు శాంతంగా ఉండాలనుకుంటే జాయిస్ నన్ను ఎలా ఇష్టపడగల నా ప్రవర్తనతో ఎందుకంటే ఎదుగుతున్నారు మీరు ఎదుగుతున్నారు మారుతున్నారు మత్త ఐదు నలభై ఎనిమిది యాంప్లిఫైడ్ చెప్తుంది మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అది భయం కలిగించే వాచను అయితే తర్వాత అది ఏమిటనేది యాంప్లిఫైడ్ వివరిస్తుంది హృదయము మరియు స్వభావంలో దైవత్వం పూర్ణంగా పరిణతి చెంది ఎదగడం ఎదగడం చేరుకోవడం కాదు కానీ ఎదగడం మీరు కానీ దేవుడు ఉండాలనుకున్నట్లంతా ఉండాలనుకుంటే ప్రతిరోజు మీరు శ్రేష్టమైంది చేస్తారు మరింత మరింతగా దేవుళ్ళ ఈరోజు ఓడిపోతారు అయితే రేపు లేచి దాన్ని మళ్ళీ చేస్తారు మీకు దేవుని చిత్తం కావాలి ఆయన దేని గురించో మీ జీవితంలో నేరారోపణ తెచ్చినప్పుడు దేవునితో ఒప్పుకుంటారా అయితే ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవుతుంటే ఎదగలేరు ఎవరికైనా అది అర్థమైందా మీరు ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవుతుంటే మీరు ఎదగలేరు పావులు చెప్పాడు అతడు పరిపూర్ణత వైపుగా పరిగెత్తుకుని వెళ్ళాడు ఆయన తప్పులు చేస్తూనే ఉన్నాడు అపశ్రుడు ఆయన తప్పులు చేశాడు మీకు వచనాలు తెలుసు ఫిలిప్పీ మూడు పది నుంచి పద్నాలుగు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడని ఆయన్ను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును అవును చెప్తుంది మీరు క్రీస్తులా ఉండాలంటే మీరు కొన్ని శ్రమలను అనుభవించాలి దాని గురించి నేను మాట్లాడుకున్నాను ఏ విధము చేదనైన్ను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఇదివరకే నేను గెలిచితానని ఆయన ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని ఆయన్ను నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టుబడుతున్న దాన్ని పట్టుకొని వల్ల నేను పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను మీ పాపాలకు వెల చెల్లించబడింది మీరు చెల్లించ నక్కర్లేదు మీరు చేయవలసిందంతా నమ్మడమే పశ్చాత్తపడి దేవుని వాక్యం చెప్పేది నమ్మి దాన్ని పొంది ఎదుగుదల తర్వాత స్థాయికి పరిగెత్తడమే మీ జీవితం అంతా ఎదుగుతూనే ఉంటారు నాకు తెలుసు కొంతమంది ఎంతమంది ఆశ్చర్యపోతారు మీరు అసలు రక్షణ పొందారా అని అనుకుంటారు మై ఘోష్ రక్షణ పొంది ఇలా ఎలా ఉండగలను అంటే నాకు పిచ్చి కళలు వస్తాయి చూడండి అప్పుడప్పుడు నాకు కళ వస్తుంది లేచి ఆలోచిస్తాను నిజంగా నేను క్రైస్తవురాలి నేను పౌలు విశ్వాసపు అడుగు వేశాడు తన తప్పులను మర్చిపోయాడు మీరు ఆనందిస్తారని అనుకునేది ఒకటి చదువుతాను దీన్ని ద గిల్ ట్రిప్ స్టోరీ అంటారు నేను ఏడాదిలో నీ సమయంలో ప్రయాణం గురించి ప్లాన్ చేయలేదు అయినా త్వర త్వరగా ప్యాకింగ్ చేస్తున్నాను ట్రిప్ అసంతోషకరంగా ఉంటుంది అది నాకు ముందే తెలుసు దాని నుంచి నిజంగా ఏమేలు జరగదని నా యాన్యుల్ గిల్ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాను అక్కడికి వెళ్ళడానికి టికెట్స్ వచ్చాయి నాకు ఎయిర్లైన్స్ ఉంటే బాగుండేది చూడండి అది చాలా చిన్న ఫ్లైట్ నా బ్యాగేజ్ని తీసుకున్నాను చెక్ చేయలేదు కనుక నాతో పాటే మోసుకుని వెళ్దాం అనుకున్నాను అది వేల జ్ఞాపకాల బరువుతో ఉంది ఏమై ఉంటుందా అని నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పశ్చాత పట్టణం వరకు ఎవరూ నన్ను విష్ చేయలేదు ఇంటర్నేషనల్ అన్నాను ఎందుకంటే ప్రపంచం అంతటి నుంచి ప్రజలు డిస్మల్ టౌన్కి వస్తారు నేను చివరి రిసార్ట్ హోటల్లోకి వెళ్తుండగా వాళ్ళు ఆ ఏడాది అత్యంత ముఖ్యమైన ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నట్లు గమనించా సాలానా జాలి పార్టీ నేను ఆ గొప్ప సామాజిక సందర్భాన్ని మిస్ చేయాలనుకోను ఎందుకంటే టౌన్లోని ముఖ్యమైన వాళ్ళు అక్కడ ఉంటారు ముందుగా అక్కడ చేసిన ఫ్యామిలీ ఉంటుంది తెలుసా మీరు చేసి ఉండాలి చేసి ఉండవచ్చును తప్పక చేసి ఉండాల్సింది తర్వాత నాకు ఉన్న ఫ్యామిలీ వచ్చింది మీకు కోరికలు నాకుంటే అనేది తెలుసు బహుశా నిజమే అవకాశాలు ఉంటాయి మిస్ అయినవి తప్పిపోయినవి అయితే అతిపెద్ద ఫ్యామిలీ నిన్నటిది అక్కడ లెక్కించడానికంటే చాలా ఎక్కువ ఉంటాయి అయితే ప్రతిదానికి పంచుకోవడానికి ఓ విషాద కథ ఉంటుంది తర్వాత విచ్ఛిన్నమైన కళలు తప్పకుండా కనిపిస్తాయి అది వారి తప్పు అనేవి ఘనమైన విందు ఇస్తాయి ఎలా వారి జీవితంలో విషయాలు ఎలా ఓడిపోయాయో కథలు మరియు సాకులతో ప్రతి కథ నన్ను నిందించుకు నిస్సహాయరాలిని అని దాని చేత గట్టిగా ఎప్పును పొందుతుంది ఇంకో విషయం మీకు ఈ కావాలంటే ఆన్లైన్కి వెళితే చూస్తే ద గిల్ ట్రిప్ స్టోరీ అని అది నా పేరుతో కనిపిస్తుంది తర్వాత విచ్ఛిన్నమైన కళ్ళు తప్పకుండా కనిపిస్తా అది వారి తప్పు అనేది కథలతో మనకు విందుని పెట్టి నేను ఆ భాగాన్ని చదువుతాను ఓకే పెద్ద కథని చిన్నదిగా చేస్తూ నేను ఈ నిరాశపరిచే పార్టీకి వెళ్ళా అది చేయడంలో నిజమైన లాభం ఏది ఉండదని తెలిసినా మామూలుగా నేను నిరాశ చెందాను అయితే గతం నుంచి తీసుకురాబడిన ఓటమి కథలన్నింటిని గురించి ఆలోచిస్తుండగా నాకు అనిపించింది ఏమనంటే ఈ ట్రిప్పు దాని తర్వాత జాలి పార్టీలన్నింటినీ నేను క్యాన్సిల్ చేయవచ్చని గుర్తించడం మొదలు పెట్టాను అక్కడ ఉండనక్కర్లేదని నిరాశ చెందనవసరం లేదని నా మనసులో ఒక విషయం మెదులుతూనే ఉంది నిన్నటిని నేను మార్చలేను అయితే ఈ రోజుని అద్భుతమైన రోజుగా చేసుకునే శక్తి నాకుంది నిన్నటిని నేను మార్చుకోలేను కానీ ఈ రోజుని అద్భుతమైన రోజుగా చేసుకునే శక్తి నాకుంది సంతోషంగా ఆనందంగా నింపబడి ప్రోత్సహించబడి ప్రోత్సాహంగా ఉండగలను ఇది తెలిసి పశ్చాత్తాపం అనే పట్టణాన్ని అడ్రస్ అనేది ఏమీ వదలకుండా వదిలి వెళ్ళిపోయా గతంలో నేను చేసిన తప్పులకు సారీ చెప్తున్నాను ఆవును అయితే శారీరకంగా వాటి గురించి ఏమీ చేయలేము మీరు కానీ సిటీకి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ప్లీజ్ మీ రిజర్వేషన్లన్నీ వెంటనే క్యాన్సిల్ చేయండి దానికి బదులుగా తిరిగి ఆరంభించడం అనే చోటుకు వెళ్ళండి ఇప్పుడు అది ఎంతగా నచ్చిందంటే నేను నిరంతరం అక్కడే ఉండబోతున్నాను మా పక్కింటి వారు నన్ను నేను క్షమించుకుని నూతన ఆరంభాలు చేసేవారు ఇంకో విషయం అక్కడికి మీరు భారమైన లగేజీని మోసుకుని వెళ్ళక్కర్లేదు ఎందుకంటే మీ భుజాల భారం చేరుకోవడం మీదకి వచ్చింది ఈ కొత్త పట్టణాన్ని తెలుసుకున్నందుకు గాడ్ బ్లెస్ యు మీరు మీరు తెలుసుకోగలరు అది మీ మనసులో ఉంది మీరు అక్కడికి చేరుకున్నప్పుడు ప్లీజ్ నన్ను పైన చూడండి నేను చేయగలను అనే వీధిలో ఉంటాను ఇప్పుడు విశ్వాసపు అడుగు వేసి ఇలా అనడానికి భయపడకండి ఇది నిజంగా నా కోసం ఉంటుందా నేను తప్పు చేసిన ప్రతిసారి రెండు మూడు రోజులు దుఃఖంలో ఉండక్కర్లేదా నేను నిజంగా అడిగితేనే క్షమాపణను పొంది ముందుకు అలా సాగిపోగలనా ఖచ్చితంగా కొంచెంసేపు దుఃఖంగా ఉండాలా అక్కర్లేదు ఒకవేళ నిజంగా మీరు కానీ నమ్మితే రక్తము చూడండి పాత నిబంధన క్రింద పాపం కేవలం కప్పబడేది మీకు తెలుసా ఏదైనా కప్పబడినప్పుడు అసహ్యమైందేదో కప్పబడుతుంది అది ఇంకా అక్కడ ఉందని మీకు తెలుసు కనుక ఒకలా అది బాధ పెడుతుంది ఎవరైనా దాని కప్పును తీసివేసి చూస్తారేమో అని అయితే క్రొత్త నిబంధన క్రింద పాపం కప్పబడి ఉండదు తీసివేయబడుతుంది పూర్తిగా కడిగి వేయబడుతుంది క్రింద ఏమీ మిగల్చకుండా ఎద్దుల గొర్రెల రక్తం కప్పుతుంది కానీ ఏసు రక్తము శుభ్రపరుస్తుంది పాపపు మరకను కూడా పూర్తిగా తీసివేస్తుంది పాతకీర్తనలో ఒకటి నేరాభావపు మరకను కూడా తీసివేస్తుందని చెప్తుంది మీకు అర్థం అవుతుంది అనుకుంటాను చూడండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు ఒక కొత్త వైఖరితో వెళ్ళాలి నాలో లోపాలు ఉన్నాయని తెలుసు తప్పులు చేస్తానని తెలుసు తప్పులను కొనసాగిస్తానని తెలుసు అయితే దేవుడంటే ఉంది ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నాతో నేను మంచి సంబంధాన్ని పెట్టుకుంటాను నాతో నేను సమయాన్ని గడుపుతూ ఆనందిస్తాను ఏమిటో తెలుసా ఎంతగా మిమ్మల్ని మీరు ఇష్టపడితే అంతగా ఇతరులకు మీరు నచ్చుతారు ఐ మెయిన్ ఎందుకంటే మీతో కలిసి ఉండడం హాయిగా ఉంటుంది ఆత్మికంగా పరిణతి చెందిన వారు సమయాన్ని వేసేరు దేవుడు వాళ్ళు చేసే ప్రతి తప్పుకి నేరా భావంగా ఫీల్ అవుతున్నారు వైస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది